సార్ ఒకసారి సార్ ప్రభాకర్ గారు. శాశ్వత భవన నిర్మాణ దాతలు పండ్లపూడి బ్రదర్స్ కార్పొరేటర్స్ కమిషనర్ గారు అందరూ కూడా మన స్కూలు ఉన్న సందర్భంలో అందరికీ కూడా నా కృతజ్ఞత అభ్యర్థించుకుంటున్నా. ఆంధ్రప్రదేశ్ మొత్తంలో విద్య పైన అత్యంత ఇంపార్టెన్స్ ఇచ్చి ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి పేద బిడ్డ ఎవరైతే మున్సిపల్ స్కూల్స్లో కానివ్వండి, జెడ్పీ స్కూల్స్లో కానివ్వండి, గవర్నమెంట్ స్కూల్స్లో చదివే అందరికీ ఉన్నత క్వాలిటీ అయిన ఎడ్యుకేషన్ ఇవ్వాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తూ ఉంది. ప్రతి పేద బిడ్డ కానీ అవకాశం లేదు అని రాలేదు అని ఎప్పుడు జీవితంలో బాధపడకూడదు. అందుకోసం ప్రతి బిడ్డకు కానీ మంచి విద్య అవకాశాలు కల్పిస్తున్నారు. అందులో ముఖ్య పాత్ర వహిస్తున్న మన మంత్రి నారాయణ గారు, ఆయనకి అపారమైన అనుభవం ఉంది ఈ యొక్క విద్యా సంస్థలు నడపడంలో కానివ్వండి, పిల్లల భవిష్యత్తు ఏం చదివిస్తే. ఈరోజు గతంలో ఆంధ్రప్రదేశ్ వరకే చూసుకునే వాళ్ళము, ఈరోజు ప్రపంచం మొత్తం పోటీ పడుతూ ఉంది విద్యలో. ఆ పోటీతత్వానికి మన బిడ్డలు కానీ రెడీ అవ్వాలి, వాళ్ళకి కావాల్సిన మెటీరియల్స్ ఇవ్వాలి, వాళ్ళకి కావాల్సినటువంటి క్లాస్ రూమ్లు ఇవ్వాలి, వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి, వాళ్ళకి కావాల్సినటువంటి సైన్స్ ల్యాబ్స్ ఇవ్వాలని ఆలోచనతో ఈరోజు ముఖ్యంగా నెల్లూరు తీసుకుంటే మనం ఒక జూనియర్ కాలేజ్ కానీ పెట్టడం జరిగింది. మంత్రి గారిని అడిగాం ఒక జూనియర్ కాలేజు గుంటూరులో ఇవ్వాలి, విజయవాడలో ఇవ్వాలి అనుకుంటుంటే మన నెల్లూరుకి ఏంటి సార్ అంటే నెల్లూరుకి మంత్రి గారు శాంక్షన్ చేశారు. 49 బిడ్డలు, పేద బిడ్డలు, ఎవరైతే తల్లిదండ్రులు కూలీ పనిచేసేవాళ్ళు, రైతు కూలీలు, అటువంటి వాళ్ళ బిడ్డలు 49 పరీక్ష రాస్తే 43 పదికి 10 గ్రేడ్ వచ్చిందని మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. 100% మార్కులు. ఈ రోజుల్లో పుట్టిన గ్రామాన్ని గుర్తుపెట్టుకొని మేము ఆ గ్రామానికి ఏదైనా చేస్తామని చాలా రోజులుగా నరసారెడ్డి గారు, సుధాకర్ రెడ్డి గారు ముందుకొచ్చి ఏమి చేయాలా అని ఇక్కడుండే మన రమణారెడ్డి గారిని కానీ ఇంకా ఇతరులని సంప్రదించడం నాకు తెలుసు గత 2-3 సంవత్సరాలుగా. ఒకరోజు అనుకోకుండా మన మంత్రి నారాయణ గారి ప్రోగ్రాం ఇక్కడ ఉన్నప్పుడు ఆయన ఈ శాఖకు కూడా మంత్రి కావడం, ఈ హౌసింగ్ శాఖకు కూడా మంత్రి కావడం, మున్సిపల్ శాఖకి మంత్రిగా ఉండడం, ఆయన దగ్గర ఈ ప్రస్తాపన తెచ్చినప్పుడు నేను ఇచ్చేస్తానని చెప్పి ఆన్ ది స్పాట్ 2 ఎకరాలు ఇచ్చేయమని, మొదట 1 ఎకరా అన్నారు, తర్వాత మాకెవరికి తెలియదు ఆయనే 2 ఎకరాల 30 సెంట్లు ఈ స్కూల్కి జూనియర్ కాలేజీకి ఇవ్వడం చాలా సంతోషించదగిన విషయం. ఎందుకంటే ఆయనకి మొదటి నుంచి కూడా ఈ కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు అన్న, ఎందుకంటే ఈ హౌసింగ్ బోర్డులో చాలా ఏళ్ల కిందట వాళ్ళ విద్యా సంస్థలను నడిపారు. అందుకని ఇక్కడ ఏదైనా చేయాలంటే వెనక ముందు లేకుండా చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇప్పటికే ఇక్కడ దగ్గర 5.5 కోట్లతో పనులు పూర్తయినాయి. రాబోయే రోజుల్లో ఇంకా 35 కోట్లతో ఈ మొత్తం ఈ హౌసింగ్ బోర్డు కానీ కల్లూరుపల్లి ఏరియాని సుందరంగా తీర్చిదిద్దేదానికి ప్రణాళికలు ఉన్నాయి. ఇంకొక వారం రోజుల్లో టెండర్లు కూడా అవుతున్నాయని కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా సంతోషంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు
కల్లూరి పల్లిలో ఏదైతే స్కూల్ ఉందో ఆ స్కూల్కి పర్మనెంట్ బిల్డింగ్ లేదు. దానికోసంగా ఈరోజు నరసారెడ్డి గారు, సుధాకర్ రెడ్డి గారు ఇద్దరు యాక్చువల్గా 120 లక్షలు వాళ్ళు డొనేట్ చేసి ఆ స్కూల్ని కట్టిస్తున్నారు. ముందు ప్రత్యేకంగా వాళ్ళని నేను అభినందిస్తున్నాను, వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎక్కడైనా అల్టిమేట్గా ఏ కంట్రీ అయినా ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా డెవలప్ కావాలంటే ఎడ్యుకేషన్ ఇస్ అల్టిమేట్. ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పుడు ఒకటే చెప్తున్నారు, చదువు ద్వారానే మనం మన రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోగలం. అందువల్ల హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండాలి, కార్పొరేట్ కాలేజీలు స్కూల్స్ కంటే బెటర్గా ఉండాలన్నారు. అందుకని ఈరోజు తీసుకుంటే మున్సిపల్ స్కూల్స్ ఈ రాష్ట్రంలో 2200 ఉంటే వాటిలో ఎన్నో పెనుమార్పులు చేసి ఫలితాలు కూడా చూపించాం. 10th క్లాస్లో రిజల్ట్స్లో ఫలితాలు చూపించాం. అందువల్లనే ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు 200,000 మంది విద్యార్థులు ఉంటే ఈరోజు మున్సిపల్ స్కూల్స్లో 300,000 మంది విద్యార్థులు వస్తున్నారు. అదేవిధంగా అంగన్వాడీ సెంటర్లలో ఈరోజు 300,000 మంది ఉంటే ప్రభుత్వం వచ్చినప్పుడు ఈరోజు 750,000 మంది చదువుతున్నారు. ఈ విధంగా ఎన్నో రిఫార్మ్స్ చేసాం, రిఫార్మ్స్ చేయటం వల్ల ఈరోజు వస్తున్నారు. అదేవిధంగా ఈరోజు కల్లూరుపల్లి ఏదైతే ఒక మంచి స్కూల్ని ఈరోజు కట్టడానికి దాతలు వచ్చారు, అదేవిధంగా అదే స్ఫూర్తితో ఈరోజు జిల్లాలోనూ రాష్ట్రంలోనూ దాతలు ఎవరైతే చేయగలరో వాళ్ళు ఎడ్యుకేషన్కి చేయండి. నెల్లూరులో ఉన్న 71 స్కూల్స్లో, టౌన్లో ఉన్న 71 స్కూల్లో 230 క్లాస్రూమ్లు కావాల్సి వచ్చింది. వాటన్నిటి కూడా టెండర్ ప్రాసెస్లో ఉంది, కొన్ని అయితే స్టార్ట్ అయినాయి. అవన్నీ కూడా వీలైన తొందరలో కంప్లీట్ చేసి వాళ్ళకి ఇచ్చేందుకు జరుగుతుంది. ఈ నెల 15వ తేదీ అంగన్వాడీ విద్యార్థులకి విజువల్స్కి ఒక కొత్త సాఫ్ట్వేర్ని మున్సిపల్ శాఖ వాళ్ళు తీసుకున్నారు. దాన్ని రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు ఇవ్వడానికి ఫస్ట్ పైలట్ ప్రాజెక్ట్ కింద నెల్లూరు టౌన్లో ఉన్న ఆ 70 ఏదైతే అంగన్వాడీ స్కూల్స్ ఉన్నాయో ఆ అంగన్వాడీ స్కూల్స్ ప్రతి స్కూల్లో ఒకదాన్ని ఇన్స్టాల్ చేయడానికి ఈ నెల 15వ తేదీ దాన్ని ఇనాగ్రేషన్ కింద పెట్టారు. ఇక్కడ అయిన తర్వాత దీన్ని చూసుకొని రాష్ట్రంలోని అన్నింటిలో చేయడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపల్ ఏరియాలో అంగన్వాడీ స్కూల్స్లో ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వడానికి రిలయన్స్ వారి యొక్క ద్వారా ఈ నెల 15వ తేదీ విశాఖపట్నంలో దాని మీద అగ్రిమెంట్ జరుగుతుంది. అది అవ్వగానే అన్ని మున్సిపల్ స్కూల్స్లో ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చి కంప్యూటర్ విద్యని డెవలప్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఎడ్యుకేషన్కి ప్రభుత్వం హై ప్రయారిటీ ఇస్తుంది. దానిలో భాగంగా ఈరోజు ఎవరైతే దాతలు వచ్చారో ఆ దాతలు మరొకసారి ప్రత్యేకంగా నేను అభినందిస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను.